మరియు పార్లమెంటు స్థానాలకు భారత ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూలు ప్రకటించడం జరిగింది. మరి 18వ తారీఖున నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ను ఈసారి 7 దఫాలుగా ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని, మన దేశవ్యాప్తంగా పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో మనకు మొదటి విడతలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే మొదటి విడతలో జరగడం అంటే 11/4/2019 మనకు ఎలక్షన్స్ జరుగుతాయి. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 23/5. ఇది అంతా కూడా సిమిలర్, 7 విడతలుగా జరిగినప్పటికి కూడా ఇవన్నీ కూడా ఒకేసారి లెక్కించడం జరుగుతుంది. ఒకే రోజు మనకు ఫలితాలు అనేది వెల్లడించడం జరుగుతుంది. ఎన్నికల కమిషన్ను మరి చేసినటువంటి ఈ షెడ్యూల్, విడుదల చేసినటువంటి షెడ్యూల్ ప్రకారము మనకు నోటిఫికేషన్ 18/3/19 సోమవారం రోజు వస్తుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి రోజు 25/3, అది కూడా సోమవారమే వస్తుంది. తర్వాత నామినేషన్ల పరిశీలన అనేది 26/3 జరుగుతుంది, అది మంగళవారం జరుగుతుంది. తర్వాత 2 రోజులకి ఆ లోపల ఎవరైనా విత్డ్రాయల్స్ పెట్టుకోవచ్చు. లాస్ట్ డేట్ విత్డ్రాయల్స్ ఎవరైనా మనం ఉపసంహరించుకోవాలంటే నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 28/3/19. అదే రోజున మరి ఆ నామినేషన్లు ఎవరైతే ఉపసంహరించుకుంటారో అవి పోగా మిగిలిన వాళ్ళు వ్యాలిడ్లీ నామినేటెడ్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఆ రోజు పబ్లికేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా మనకి మధ్యలో గ్యాప్ ఉంటుంది, అది 11/4/11 గురువారము ఆ రోజున పోలింగ్ జరగడము. మళ్ళీ గురువారమే 23/5 మనకు దేశవ్యాప్తంగా అన్ని స్థానాలతో పాటు కూడా మనకు కూడా ఇక్కడ కదిరి నియోజకవర్గంలో కూడా ఇక్కడ కూడా మనకు ఫలితాలు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఈరోజు ప్రకటించారంటే ఇప్పటి నుండే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి అనేది అమలులోకి వచ్చినట్లు లెక్క. ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా మరి మనకు లెక్కే టిల్ ది పోల్ డే 11వ తారీఖు వరకు కేవలం మనకు 30 రోజులు మాత్రమే సమయం ఉంది. సో ఈ 30 రోజుల సమయం అనేది ఇది అధికారులకు విలువైనది, అలాగే అభ్యర్థులకు విలువైనది, పార్టీలకు విలువైనది, మరి పాత్రికేయ సోదరులుగా మీ అందరికి కూడా విలువైంది, మీ అందరికీ ప్రతిరోజు కూడా విలువైందే, ఇంకా కొద్దిగా ఎలక్షన్కి సంబంధించి. ఈ సందర్భంగా ఈ ప్రవర్తన నియమావళి అనేది పార్టీలకి ఉంది, అలాగే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఉంది, ప్రజలకు ఉంది అంటే ఓటర్లకు ఉంది, అలాగే అధికార యంత్రాంగానికి కూడా ఉంది, అందరికీ ఉంది. ఇందులో ముఖ్యంగా ఉద్యోగులు ఎటువంటి మరి ఎఫిలియేషన్ పెట్టుకోకుండా, వాళ్ళకి అభిమానం ఉంటే మనసులో ఉంటుంది, వాళ్ళు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళు రహస్యంగా సీక్రెట్ ఓటింగ్ కాబట్టి వేసుకుంటారు, దాన్ని బహిరంగ పరచడము, అటువంటి చర్యలు ప్రకటించడము, ఇట్లా పూసుకొని తిరగడము, ఇవన్నీ కూడా ఉండకూడదు. అలాగే ఇప్పుడు అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కింద ఉన్నారు కాబట్టి తూచా తప్పకుండా ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రవర్తన నియమావళిని, ఇచ్చినటువంటి ఆదేశాలని తప్పనిసరిగా 24/7 మనం పాటించవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మరి ఈ అన్ని కార్యాలయాల్లో కూడా మరి ఈరోజు సాయంత్రం నుంచే లేదా రేపు ఉదయం నుంచే మనము ఎవరన్నా రాజకీయ నాయకుల ఫోటోలు కానీ సీఎం ఫోటోలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. అలాగే విగ్రహాలకు సంబంధించి కూడా మనం వాటిని పరదాలో ఉంచడం జరుగుతుంది. మరి ఎక్కడైనా పోస్టర్లు అవి ఏమైనా ఉంటే దీనికోసము ప్రతి మండలంలో కూడా ఉన్నటువంటి మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసరు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ దానికి లీడర్ ఆయన, ఆ టీంకి ఎంసీసీ టీం అన్న, ఈ ఎంసీసీ టీంకి లీడరు ఎంపీడీఓ, ఆయనకు అసిస్టెంట్స్గా ఆయన ఆఫీసులోనే ఉన్నటువంటి యూఆర్డి అలాగే సూపర్నెంట్, వాళ్ళు ఈ మండలంలో ఉన్నటువంటి మొత్తం పోలింగ్ స్టేషన్ చెరి సగం పైన ఎంపీడీఓ గారి సమక్షంలో ఆజమాయిషీ చేస్తారు. మరి ప్రతి పోలింగ్ స్టేషన్కు సంబంధించి ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఎంసీసీ ఆఫీసర్స్, పంచాయతీ సెక్రటరీస్, ఈ పంచాయతీ సెక్రటరీస్ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏమైనా జరిగితే దృష్టికి తీసుకురావాలి. ఇప్పుడు సివిజిల్ అనే యాప్ వచ్చింది,
ఈ సివిజిల్ అనే యాప్లో డైరెక్ట్గా ఎవరైనా సరే ఏదన్నా కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ జరుగుతూ ఉంటే వాళ్ళు ఫోటో తీసి కానీ లేదా వీడియో తీసి కానీ వాళ్ళు దాంట్లో అప్లోడ్ చేయొచ్చు. నేరుగా ఈసీఐ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ కలెక్టర్ గారి ద్వారా మరి మాకు వస్తుంది. ఎవరైతే దీంట్లో రిజిస్టర్ అయి ఉంటామో ఎంసీసీ అధికారులు, అంటే ఆర్ఓ, అట్లాగే ఏఆర్ఓ, అలాగే ఇప్పుడు ఎంసీసీ అధికారులు మెయిన్గా ఎంపీడీఓస్, వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితులు కూడా రేపు రిజిస్టర్ అవుతారు, రేపు మధ్యాహ్నం లోపల రిజిస్టర్ అవుతారు. సో సివిజిల్ మీద వాళ్ళకి తర్ఫీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దానికి మెసేజ్ వచ్చిన వెంటనే ఆ మెసేజ్ గురించి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా 24 అవర్స్ లోపలే దాన్ని సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అది ఏమిటి, దాని గురించి ఒక రిపోర్ట్, ఇది కరెక్టా కాదా అనేది ఒకవేళ వాళ్ళు ఒకవేళ డెసిషన్ తీసుకోలేకపోతే పై స్థాయికి పంపిస్తారు. పై స్థాయిలో వాళ్ళు గమనించి ఇది నిజంగా ప్రవర్తనా నియమాలు ఉల్లంఘన కింద వస్తుందా లేదా అనేది నిర్ధారించడం జరుగుతుంది. సో ఇటువంటి అవకాశాన్ని దాంట్లో పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఎలక్షన్స్ కంటే కూడా ఇది ఒక కొత్త ప్రక్రియ. రెండవది అలాగే సువిధ అనే ఇంకొక యాప్ కూడా తీసుకువచ్చారు. ఈ యాప్ ప్రకారము ఇప్పుడు నామినేషన్స్ వేసే దగ్గర నుంచి వెహికల్స్కి కానీ మరి వాళ్ళ దగ్గర బహిరంగ సభ పెట్టుకోవాలన్నా ప్రొసెషన్ చేయాలన్నా లౌడ్ స్పీకర్ కానీ ఇవన్నిటికీ అనుమతులు కూడా దాంట్లోనే ఇవ్వడం జరుగుతుంది. నామినేషన్స్ కూడా దాంట్లోనే తీసుకుంటాం, అలాగే పరిశీలన కూడా దాంట్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం జరుగుతుంది. విత్డ్రాయల్స్ కూడా దాని ద్వారానే జరుగుతుంది, ఫైనల్ లిస్ట్ కూడా దాని ద్వారానే ప్రకటిస్తాం. ఇలా ప్రతి ఒక్క స్టెప్లో కూడా ఈ సువిధ అప్లికేషన్ అనేది కూడా మనం ఈసారి కొత్తగా మరి అంది వచ్చినటువంటి సాంకేతికతని ఉపయోగించుకొని మనం దీన్ని కూడా అమలు చేస్తుంది ఈసీఐ. సో ఇక్కడ అధికారులకు సంబంధించి చాలా ఖచ్చితమైనటువంటి ప్రవర్తన నియమాలు ఎలాగైతే ఉందో అలాగే పార్టీలకు అభ్యర్థులకు కూడా ఒక కొన్ని ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. ఉదాహరణకి ఏ పార్టీ లేదా అభ్యర్థి సమాజంలో వివిధ కులాలు వర్గాలు లేదా ప్రజల మధ్య అంతరాలు పెంచేలాగా వైషమ్యాలు పెంచేలాగా ఎటువంటి చర్యలకు కూడా పాల్పడకూడదు, అది భాషాపరమైనటువంటి లేదా మతపరమైనటువంటి విద్వేషాలు పెంచే ఏ చర్యలు కూడా పాల్గొనరాదు, అది ఖచ్చితంగా. రెండవది ఇతర పార్టీలు కూడా దీంట్లో ఉంటాయి కనుక ఇతర పార్టీలపై చేసే విమర్శ విధానాలు పథకాలు గడిచిన కాలంలో వాళ్ళు సాధించినటువంటి ప్రగతి పనితీరుపై ఉండాలి కానీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయరాదు. మూడవది మతపరమైనటువంటి ప్రదేశాలను టెంపులు మా మసీదు చర్చి ఇటువంటి వాటిని ప్రచారానికి ఉపయోగించరాదు, మతపరంగా ఓట్లను అభ్యర్థించరాదు. మరి నాలుగవది ఎన్నికల చట్టం ప్రకారం అవినీతి చర్యలు కరప్ట్ ప్రాక్టీస్కి ఏ అభ్యర్థి ఏ పార్టీ కూడా పాల్పడరాదు. అంటే దీంట్లో ఏమిటి ఆ కరప్ట్ ప్రాక్టీస్ అనేది కూడా స్పష్టంగా చెప్పారు. అది ఏమిటంటే ఓటర్లకు లంచం ఇవ్వడం, ఆ లంచం అనేది వస్తు రూపేణ ఉండవచ్చు ధన రూపేణ ఉండవచ్చు, అలాగే ఓటర్లను ఇంటిమిడేషన్ చేయడం అంటే భయపెట్టడము, అలాగే ఇంకొకరి పేరుతో బూతికి పోయి ఓటు వేయించడము లేదా దానికి ప్రయత్నం చేయడము, అలాగే పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల లోపు ప్రచారం చేయకూడదు, ఆ 100 మీటర్ల లోపు ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయకూడదు, అలాగే పోలింగ్ తేదీకి 48 గంటల ముందే ప్రచారం సమాప్తం కావాలి, అంతేగాని ఆ 48 గంటల లోపల మళ్ళీ ఏమైనా సమావేశాలు పెట్టుకోవడము అవి రహస్య సమావేశాలైనా సరే మరి ప్రచారం చేసుకోవడం ఇవన్నీ కూడా చేయరాదు. అట్లాగే ఓటర్లను పోలింగ్ కేంద్రానికి వాళ్ళు ఏదైనా బాడుకి బండ్లు పెట్టి తీసుకురావడము అక్కడ నుంచి వాళ్ళని తీసుకెళ్ళడం అటువంటివి కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. అట్లాగే అనేక పార్టీలు మనది ప్రజాస్వామ్యం అనేక పార్టీలు ఉంటాయి కాబట్టి వేరే వాళ్ళ వ్యక్తుల ఇళ్ళ ముందుకు వెళ్ళేసి వాళ్ళు నిరసనలు చేయడం ప్రదర్శన చేయడము అనేది చేయకూడదు, వాళ్ళ అభిప్రాయాలను కూడా తప్పకుండా గౌరవించాలి. దట్ ఈజ్ ఎనీథింగ్. నెక్స్ట్ రండి.